సినీ రంగంలో ఒక చోట హిట్ అయిన మూవీని మరో భాషలో రీమేక్ చేయడం చాలా కామన్ ఇలాంటి రీమేక్ సినిమాలతోనే స్టార్ గా ఎదిగిన వారు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు విక్టరీ వెంకటేష్ ఎక్కువగా ఇలాంటి రీమేక్ సినిమాలను చేసి స్టార్ గా ఎదిగాడు ఆయన రీమేక్ సినిమాలను చేస్తే ఒరిజినల్ సినిమాని కూడా మర్చిపోయే విధంగా జీవిస్తారు వెంకటేష్ నటించిన టాప్ టెన్ రీమేక్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యవంశం తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తెలుగులో వెంకటేష్ ఈ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అదే తమిళంలో సూర్య నటించిన ఘర్షణ మూవీని తెలుగులో రీమేక్ చేసి సంచలన విజయాన్ని సాధించాడు ఇక ఈ సినిమాలో వెంకటేష్ నటన అద్భుతంగా ఉంటుంది హీరో విక్రమ్ నటించిన జమిని మూవీని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశాడు కానీ ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయింది ఎ వెనస్డే అనే మూవీని తెలుగులో ఈనాడు పేరుతో సినిమా చేశాడు వెంకటేష్ తమిళంలో ఇదే మూవీకి రీమేక్ గా కమల్ హాసన్ కూడా నటించాడు కానీ కమల్ ని మరిపించే విధంగా వెంకటేష్ యాక్ట్ చేసి చూపించాడు బాలీవుడ్ లో హిట్ అయిన మూవీని తెలుగులో గోపాల గోపాల మూవీగా రీమేక్ చేశారు ఇందులో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా వెంకటేష్ గోపాలరావు పాత్రలో జీవించాడు హీరో ప్రభు నటించిన హిట్ మూవీని తెలుగులో చంటి పేరుతో రీమేక్ చేశాడు వెంకటేష్ ఇది అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఇక తమిళంలో భాగ్యరాజు నటించిన సుందరకాండా తెలుగులో రీమేక్ చేసి బంపర్ హిట్ అందుకున్నాడు వెంకటేష్ ఇందులో వెంకటేష్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోవాల్సిందే ఇక హిందీలో మాధవన్ నటించిన సాలా కదూస్ మూవీని తెలుగులో గురు పేరుతో తీశాడు వెంకీ ఇక దృశ్య మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసి వెంకటేష్ అబ్బురపరిచాడు ఈ మూవీ ఎన్ని సంచలన రికార్డులని సృష్టించిందో అందరికీ తెలిసిందే ఇక వెంకీ చివరి రీమేక్ మూవీ అయిన నారప్ప గురించి ఎంత చెప్పినా తక్కువే ఇందులో వెంకటేష్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా సూపర్ హిట్ కొట్టింది వెంకటేష్ రీమేక్ చేసిన సినిమాలు ఒరిజినల్ కథలని మించిపోయేలా ఉంటాయి రీమేక్ చేసిన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు